మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సంక్రాంతి వచ్చిందంటే ఆ బస్తీకి ఒక ప్రత్యేకత ఉంది. బస్తీలో ఉన్న ప్రతి ఇంటి వాకిళ్ళు రంగురంగుల ముగ్గులతో అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రతి ముగ్గు ఎదుటివారిని ఆకర్షించడమే కాకుండా ఆలోచింపజేస్తాయి. ముగ్గుల పోటీలను తిలకించేందుకు నాయకులు సైతం తరలి వస్తుంటారు. అతిథిగా వచ్చిన నాయకులు బస్తీలో వేసిన ముగ్గులను చూసి సంక్రాంతి ముగ్గుల బస్తీగా పిలుస్తుంటారు. ఇంతకీ ఎక్కడా ఆ బస్తీ, ఏమిటా ప్రత్యేకత అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ రామ్నగర్ హరిజన బస్తీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుమారు 300 ఇండ్ల వరకు ఉంటాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే తమ ఇండ్ల ముందు ముగ్గులు వేసేందుకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. ముగ్గులు అంటే అలా ఇలా కాదు, ప్రతి ముగ్గు ఆకట్టుకునేలా వేయడం బస్తీవాసుల ప్రత్యేకత. హరిజన బస్తీలో గత కొన్ని సంవత్సరాలుగా హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహిస్తుంటారు. అనుభవజ్ఞులైన జడ్జిలను నియమించి ఆకట్టుకునేలా వేసిన ముగ్గులను ఎంపిక చేసి జనవరి 26న బహుమతులను అందజేస్తుంటారు. హరిజన సేవా సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు ముగ్గుల పోటీలను తిలకించేందుకు నాయకులు సైతం క్యూ కట్టారు. ముగ్గుల పోటీలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతి ఇంటి ముందు వేసిన ముగ్గు ప్రతి నాయకుడిని విశేషంగా ఆకట్టుకుంటుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి, బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్, ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదిత, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముగ్గురు పోటీలను సందర్శించారు. గ్రామ వాతావరణాన్ని తలపించేలా సంక్రాంతి పండుగ కనిపిస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంచిగా చేసిన ముగ్గులు నేను కొన్ని చూడడం జరిగింది. వాళ్ళందరికీ, మహిళలందరికీ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే ముగ్గుల పోటీలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా భవిష్యత్తులో కూడా వాళ్ళందరూ అలాగే మంచిగా కొనసాగించాలి. బస్తీవాసులంతా కలిసికట్టుగా ముగ్గుల పోటీలో పాల్గొని తమ ఐకమత్యాన్ని చాటుకుంటున్నారని మరి రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ పండుగ సందర్భంగా వారికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తం బస్తీ అందరూ కూడా పాలు పంచుకుంటున్న ముగ్గుల పోటీ. సో మరి ముఖ్యంగా మహిళలకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ముగ్గు ఓ సరికొత్త ఆలోచనతో ఆకట్టుకునేలా ఉన్నాయి. సంక్రాంతి రోజు ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలను ఏర్పాటు చేస్తున్న హరిజన సేవా సంఘ సభ్యులను బస్తీవాసులు అభినందించారు. ముత్యాలమ్మ టెంపుల్ కమిటీ సభ్యుల ఆహ్వానంతో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్ పికెట్ రామ్నగర్ హరిజన బస్తీలో ముగ్గులను సందర్శించారు. ప్రతి ముగ్గులోనూ మెసేజ్ తెలియజేస్తూ వేసిన ముగ్గులను చూస్తూ గజల నగేష్ మంత్రముగ్ధులయ్యారు. వారి యొక్క నైపుణ్యతను అన్నింటినీ కూడా ఒడగట్టేసి ఆ ముగ్గులో ఉన్న యొక్క ప్రతి ఒక్క శ్రమను కూడా వాళ్ళు గుర్తించి, మరి ఆ ముగ్గులో ఉన్న యొక్క కాన్సెప్ట్ని కూడా గుర్తించి, మరి ఆ ముగ్గులో వేసిన రంగులను అన్నింటినీ కూడా గుర్తించి, అంటే చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్షుణ్ణంగా ఎంతో. ప్రతి సంవత్సరం హరిజన బస్తీలో జరిగే ముగ్గుల పోటీలు కంటోన్మెంట్కి అందాన్ని తీసుకొస్తున్నాయి. మహిళల్లో దాగి ఉన్న కళను ప్రదర్శిస్తూ వారు వేసిన ముగ్గులు చూపలను కట్టిపడేస్తున్నారు. హరిజన సేవా సంఘం సభ్యులు వినోద్, గంగారం, అరవింద్, గోవర్ధన్, సురేష్, నర్సింగ్, కీర్తి, శ్రీనివాస్, జగన్, ఉపేందర్, దినేష్, మహేష్, భాస్కర్, రమేష్లు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ముగ్గుల పోటీలో జడ్జిలుగా హిమబిందు, శ్రీలత, పద్మాలు వ్యవహరించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంగారం ముగ్గుల పోటీలో పాల్గొన్న అతిథులను సత్కారాలతో ముంచెత్తారు. సంక్రాంతి ముగ్గుల పోటీలకు హరిజన బస్తీ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవడంతో బస్తీవాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. యువ నాయకుడు, మంచి భవిష్యత్తు ఉన్న నేత జోడి బ్రదర్స్ రాజు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎమ్మెల్యే సాయన్న దీవెనలతో మీరు మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహంతో నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాజు అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలుపుతున్న వారు జోడి బ్రదర్స్ సంతోష్. ఆ నేత నేడు లుక్ మార్చారు. తన కూతురుతో కలిసి వెరైటీగా పంచకట్టుతో ఆంధ్ర స్టైల్లో అదరగొట్టేశారు. తండ్రి కూతుర్లు కలిసి పంచకట్టి అలరించడంతో వారి చేతుల మీదుగా గాలిపటాలు చిన్నారులకు పంచిపెడుతూ సందడి చేశారు. కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు ఎట్టకేలకు నేడు ఇంట్లో సెద తీరారు. చాలా రోజులుగా కంటోన్మెంట్ రాజకీయాలతో పాటు పార్టీ కార్యక్రమాలతో బిజీగా మారిన రామకృష్ణ నేడు మాత్రం తన కుటుంబానికి సమయం ఇచ్చి పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. రామకృష్ణ, ఆయన కుమార్తె రిషిత నేడు పంచకట్టులో దర్శనమిచ్చారు. కుమారుడు కూతురుతో కలిసి కాకాగూడలో నేడు పతంగులు, మాంజాలను చిన్నారులకు తమ వంతుగా అందచేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. కంటోన్మెంట్ ప్రాంతంలో నివాసం ఉండే ఆయనకు ఆయన స్నేహితులంటే మహా ఇష్టం. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే అతను పండగలు వచ్చాయంటే స్నేహితులు ఆహ్వానించారంటే చాలు అన్ని వదులుకొని వారితో గడుపుతుంటారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సురేందర్ కు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ మంచి స్నేహితులు. టిఎన్ శ్రీనివాస్ కు దేవులపల్లి శ్రీనివాస్ ప్రియ శిష్యుడు. వారందరి మధ్య స్నేహబంధం ముడిపడి ఉంది. సంక్రాంతి సందర్భంగా దేవులపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే సురేందర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ను ఆహ్వానించారు. అన్నానగర్ లో దేవులపల్లి శ్రీనివాస్ నివాసానికి వచ్చిన వారు పతంగలు ఎగరవేస్తూ సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే పతంగి ఎగరవేస్తే ఆయన స్నేహితుడు టిఎన్ చెరకు కట్టారు. టిఎన్ శ్రీనివాస్ పతంగి వేస్తే ఎమ్మెల్యే సురేందర్ చెరకు పడుతూ పండుగ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి మీ అందరికీ సకల సంతోషాలను, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. డాక్టర్ అమిత్ గోయల్, డాక్టర్ స్వాతి గోయల్, ఎండోరైట్స్ డయాగ్నోస్టిక్ ఆసుపత్రి, ఓల్డ్ వాసవి నగర్, కార్ఖానా. రాత్రి వాకిట్లో రంగుల హరివిల్లులు, ఉదయం పతితో కలిసి నృత్యం చేస్తూ ప్రోత్సాహం అందించగా ఆ దంపతులను చూడడానికి బిల్డింగ్ పైన ఉన్న వారి రెండు కళ్ళు చాలలేదు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు భానుగా నర్మదా మల్లికార్జున్ నివాసంలో సంక్రాంతి సంబరాలు భలే సందడిగా సాగాయి. రాత్రి సమయంలో రంగుల హరివిల్లులతో ముగ్గులు వేసి నర్మదా అలరించడంతో పాటు బసవన్నకు తన వంతు సహకారం అందించగా, ఇక ఉదయం పతంగుల పండుగలో తమ చేతిలో ఉన్న విద్యను భార్యకు తెలియజేస్తూ పతంగులతో ఆకాశ మార్గంలో పోటీపడ్డారు భానుగా మల్లికార్జున్. జోష్ పాటలకు ఇరువురు కలిసి స్టెప్పులేస్తూ తమకు పోటీగా వచ్చిన పతంగులను పడగొడుతూ పతంగుల పండుగను ఎంజాయ్ చేశారు. ఆ దంపతులు నేడు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. ఓవైపు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిజీగా ఉన్న కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ దంపతులు ఇక పండుగను పురస్కరించుకుని ఇంటి బాధ్యతలను అందుకున్నారు. తెలుగువారి సాంప్రదాయ ప్రకారం ఇంటి ముంగిట్లో ముత్యాల ముగ్గులు వేస్తూ కొంత దీపిక అలరించగా, ఇక మధ్యాహ్న సమయానికి తన భర్త నరేష్తో పాటు ఉమ్మడి కుటుంబంగా ఉన్న తన కుటుంబ సభ్యులతో కలిసి గాలిపటాలను ఎగరవేస్తూ సందడి చేశారు. ఎప్పుడు కద్దరివిడని ఆ నేత నేడు పంచకట్టుతో పాటు కండ్లకు రబం గ్లాస్ పెట్టి భలే సందడి చేశారు. చుట్టూ ఉన్న తన పలగాన్ని ప్రోత్సహించగా పతంగులతో పెయించిలు వేస్తూ బిల్డింగ్ పై ఎంజాయ్ చేశారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని బోయిన్ పల్లి బీఆర్ఎస్ నాయకుడు ముప్పిడి మధుకర్ నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతిని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులతో పాటు తన తోటి స్నేహితులతో కలిసి పంచకట్టి పతంగులను ఎగరవేస్తూ సందడి చేశారు ముప్పిడి మధుకర్. నేడు ఆ దంపతులు పతంగులు ఎగరవేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. భర్త పతంగి పట్టగా భార్య చక్రి పట్టి సపోర్ట్ ను అందించగా ఇరువురు కలిసి ఆకాశంలో గాలిపటాలతో పోటీ పడ్డారు. శ్రీ పెరుమాళ్ వెంకటేశ్వర ఆలయ కమిటీ మెంబర్ నరేష్ రవతి దంపతుల నివాసంలో పతంగుల పండుగ సందడిగా సాగింది. తన మిత్రులతో పాటు కుమారుడితో కలిసి కైట్స్ ఎగరవేస్తూ నరేష్ రేవతి దంపతులు బిజీగా మారారు. వారితో పాటు రాజ్ కిరణ్, సంతూ, నాగరాజ్, వివేక్, కౌశల్ తో పాటు పతంగుల పండుగలో పాల్గొన్నారు. పండుగలోనూ ఆ నేత తన పార్టీ కలర్ వేడలేదు. అందరూ పతంగులు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఆ నేత మాత్రం తన కుటుంబంలోని కూతుర్లు, మనవాళ్లు, మనవరాళ్లతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు. కంటోన్మెంట్ 3వ వార్డు బాలంరాయిలో గల టీడీపీ నేత ముప్పిడి గోపాల్ నివాసంలో సంక్రాంతి గాలిపటాల జోరు బాగా కొనసాగింది. పార్టీ కలర్తో కూడిన పసుపు షర్ట్ ధరించి తన కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లతో పాటు అనుచర వర్గంతో కలిసి నేడు గాలిపటాలు ఎగరేస్తూ అందరికీ టీడీపీ పార్టీ ప్రతినిధిగా సంక్రాంతి శుభాకాంక్షలను ముప్పిడి గోపాల్ తెలియజేశారు. ఆయన వెంట వేణుగోపాల్, సాయి, రవితో పాటు పలువురు పతంగులను ఎగురవేసి తమ గురువు ఆశీర్వచనాలు తీసుకుంటూ ముందుకు సాగారు. అక్కడ ముగ్గుల పోటీలు అందరినీ అబ్బురపరిచాయి. మహిళలే కాదు, యువకులు సైతం పోటీ పడగా పోలీసులు, నేతలు అతిథులుగా సందడి చేయడంతో పాటు కలిసికట్టుగా రంగవల్లులతో తీర్చిదిద్దిన ఆ ప్రాంతాన్ని చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరగగా జంపన శిష్యుడి ఏర్పాట్లపై అందరూ అభినందనలు తెలిపారు. మనం చూస్తున్నది కంటోన్మెంట్ 3వ వార్డులోని మహంకాళి ఆలయం ముందు ఉన్న పురవిధులు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి మొదలుకొని చివరి ఇంటి వరకు ఈనాడు రంగురంగుల కలర్తో స్థానికులు పోటీపడి ముగ్గులు వేయగా యువతులే కాదు, యువకులు సైతం తమకు నచ్చిన చిత్రాలను వేసి ఈ పోటీల్లో పాల్గొనగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ అతిథులు తమ వంతు బహుమతులను అందజేశారు. ఏళ్ల చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి ఆలయం ముందు జరిగిన ఈ కార్యక్రమానికి జంపన శిష్యుడు వివేక్ అన్ని ఏర్పాట్లు చేయగా అమ్మవారి ఆలయంలో అతిథులతో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం పోటీలో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. మొదటి దఫాలో కార్యక్రమానికి అతిథులుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్తో పాటు కార్ఖానా సిఐ రవీంద్ర యాదవ్లు పాల్గొని స్టేజ్పై సత్కారం అందుకున్న అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. అందరినీ ఓ చోట చేర్చి వేడుకలను నిర్వహించడం జంపన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. వివేక్ తో పాటు బీఆర్ఎస్ నాయకుడు నిత్యానంద ఆహ్వానంతో ముగ్గుల పోటీల వైపు ఒళ్లుకు వేశారు ఎమ్మెల్యే సాయన్న. తన కుమార్తె నివేదితతో పాటు సీనియర్ నేతలతో కలిసి అక్కడ ముగ్గుల పోటీలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడంతో పాటు విజేతలకు నగదు బహుమతిని అందజేశారు. సాయన్న రాకతో స్థానిక పోటీల్లో పాల్గొన్న వారంతా ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు సాయన్న జంపనల వెంట ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. యువతి యువకులు పోటీలో పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు టిఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, సదానంద్, భాస్కర్ ముదిరాజ్, మురళీ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు ఆ ప్రాంతంలో ప్రతి ఇంటి మహిళా ముఖంలో ఆనందాన్ని నింపగా ముగ్గుల పోటీలతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించి నిర్వాహకులు ఈనాటి పండుగను వారితో కలిసి ఎంజాయ్ చేయగా ఇంటికే పరిమితం కాకుండా తమకంటూ ఈనాడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు. కొంపల్లి రాజయ్య, మీ చిరునవ్వు ఎప్పటికీ మా గుండెల్లో నిలిచిపోయి ఉంటుంది. మీరు మా మధ్యలో లేకపోయినా మీ జ్ఞాపకాలు మా వెంటే ఉన్నాయి. మీ ఆశయాలు తీర్చేలా మీ వారసులుగా ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటారు. మీరు మా నుండి దూరమై 2 సంవత్సరాలు అవుతున్నా ఎప్పుడూ మీ జ్ఞాపకాలు మా వెంటే ఉంటాయి. కొంపల్లి రాజయ్య 2వ వర్ధంతి శ్రద్ధాంజలి. కొంపల్లి లక్ష్మి మరియు కొంపల్లి కుటుంబ సభ్యులు. కంటోన్మెంట్ 5వ వార్డు సంజీవ్ నగర్ ఫౌండర్ కొంపల్లి రాజయ్య స్మృతులను నేటికి బస్తీవాసులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన అకాల మరణం బస్తీకి తీరని లోటని బస్తీవాసులు కొంపల్లి రాజయ్యను గుర్తు చేసుకున్నారు. 2వ వర్ధంతి సందర్భంగా కొంపల్లి రాజయ్య సేవలను గుర్తు చేశారు. బస్తీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎన్నటికి మర్చిపోలేమని వారు గుర్తు చేశారు. బస్తీ ఫౌండర్గా బస్తీ అభివృద్ధికి ఆయన ఎల్లవేళలా కృషి చేసేవారని, ఆయన లేని లోటు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని ఈ సందర్భంగా బస్తీవాసులు అన్నారు. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. మహిళలు తమ ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులు వేసి సంతోషపడుతుంటారు. అందులోనూ ముగ్గుల పోటీలున్నాయంటే కుటుంబ సమేతంగా ఆకట్టుకునేలా ముగ్గులు వేసి బహుమతి గెలుచుకునేందుకు పోటీ పడతారు. పికెట్ హరిజన బస్తీలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు సంక్రాంతి శోభను తీసుకొచ్చాయి. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు అంబేద్కర్ సేవా సంఘం సభ్యులు ఆకట్టుకునేలా ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 4వ వార్డు హరిజన బస్తీలో ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు నిర్వహిస్తుండడం ఆనవాయితీ. అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేస్తుంటారు. ఆదివారం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులతో సంక్రాంతి కళ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి, మహిళా నాయకురాలు నివేదిత, మాజీ సభ్యురాలు నళిని కిరణ్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, సదానంద్ గౌడ్, పిట్ల నాగేష్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు అతిథులుగా తరలివచ్చారు. వారికి ఘన స్వాగతం పలుకుతూ హరిజన సేవా సంఘం సభ్యులు సన్మానాలతో ముంచెత్తారు. ముగ్గుల పోటీలను తిలకించిన అతిథులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతి ఇంటి ముందు పోటీ పడుతూ మరీ రంగురంగుల ముగ్గులను వేయటంతో, అందులోనూ ప్రతి ముగ్గులో సమాజానికి ఉపయోగపడేలా ఒక మెసేజ్ ఉండటంతో ముగ్గులు వేసిన మహిళలను వారు అభినందించారు. కమిటీ అంబేద్కర్ సేవా సంఘం సభ్యులతో కలిసి కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు సంకీ రవీందర్, ప్రభు గుప్తా ముగ్గులను పరిశీలించారు. ప్రతి ముగ్గులో ఎన్నో విషయాలు దాగున్నాయని, సంక్రాంతి పండుగ హరిజన బస్తీలో కనిపిస్తోందని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. మహిళలను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి ఆకట్టుకునేలా భారీ బహుమతులు అందజేయడం జరుగుతోందని పనస సంతోష్ చెప్పారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు అందజేయడంతో పాటు మొదటి 3 బహుమతులను కేటాయించడం జరిగిందని, జనవరి 26న విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు అంబేద్కర్ సేవా సంఘం సభ్యులు సాయి కుమార్ తెలిపారు. ఈ ఏట మన 2023 సంవత్సరంలో సంక్రాంతి ముగ్గుల పోటీ అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ జరిగిన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే సాయన్న గారిని ఆహ్వానించాము. మా ఆహ్వానం మేరకు ఆయన విచ్చేశారు. మా అంబేద్కర్ సేవా సంఘం తరఫు నుంచి హరిజన బస్తీకి. ముగ్గుల పోటీలో న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ ప్రతిభ, లక్ష్మి, విశ్వక వ్యవహరిస్తున్నారు. ముగ్గుల పోటీలను పరిశీలించేందుకు వచ్చిన నాయకులను అధ్యక్షుడు శ్యామరావు, జనరల్ సెక్రటరీ సాయికుమార్, రాకేష్, నవీన్, బాబురావు, జగదీష్, చంద్రమోహన్, ప్రమోద్, మాధవ్, యుగంధర్, మురళి తదితరులు ఘనంగా సత్కరించారు. ముగ్గుల పోటీల్లో భాగంగా వార్డు అధ్యక్షుడు వినోద్ కుమార్, హ్యాపీ టీం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు భోగి పండుగ మరియు సంక్రాంతి శ్రీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో మీకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగ భాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పిడమర్తి రవి, తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్. క్లాసుగా సమాధానమిచ్చే ఎమ్మెల్యే సాయన్న నేడు మాస్గా మారి వార్నింగ్ ఇచ్చారు. మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటా అంటూనే కాదు కూడదు అని తనను హేళన చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోనట్టు హెచ్చరించారు. కంటోన్మెంట్ చెన్నై గ్రౌండ్లో నిన్న జరిగిన ఆందోళన వెనుక కావాలనే కొందరి హస్తం ఉందంటూ ఆయన ఆరోపించారు. 1కి 2 బహుమతులు ఇచ్చారు కానీ పోటీలో పాల్గొనకపోయినా కావాలనే కొందరు వచ్చి గొడవ జరిగేలా చూశారంటే ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వచ్చిన వాళ్ళే డబల్ తీసుకొని ఆగమాగం చేసి వీళ్ళందరూ మన వాళ్ళే కదా, ఇక్కడ వాళ్ళు అంటే ఎక్కడెక్కడ వాళ్ళు కావాలని వచ్చి కూడా కొంతమంది మహిళలు వచ్చి బాగా చేసినా కానీ అందరినీ మేము మెప్పించినాం. మాకు ఇప్పుడు ఏం లేదు, మేము ఎవరిని కూడా వదిలేదు లేదు, మంచిగా ఉంటే ప్రాణం ఇస్తాం అంతే. ఇక సాయన్న శిష్యుడు శ్రీఎన్ శ్రీనివాస్ కూడా అదే రీతిలో మండిపడగా 30 ఏళ్ల అనుభవం ఉన్న తమ సాయన్నకు 80 మందిని డీల్ చేయడం రాదా అంటూ ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న ఆశావహ నేతలు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మేము టిఫిన్ బాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే బయటికి చాలా పబ్లిక్ వచ్చేసి రకరకాల గొడవ చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి 30 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఆఫ్టర్ ఆల్కి చిన్న 80 మందిని హ్యాండిల్ చేయంత చిన్న ఇదేం కాదు కాబట్టి తెలియజేస్తున్నాము. ఆశావాహ నేతలకు కూడా మేము తెలియజేస్తున్నాం విధంగా దమ్ముంటే ఓటీలకు దిగాలి అంతే, కానీ ఈ విధమైనటువంటి రాజకీయం చేస్తే మేము దీనికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఆశావాహ నేతలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. బాసు ఆదేశాలతో ఆయన టీం సభ్యులు కంటోన్మెంట్లో వార్డుల్లో సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. చిన్నాలకు పతంగులను అందజేస్తూ వేడుకలను జరుపుకున్నారు. పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కంటోన్మెంట్లో పలు సేవా కార్యక్రమాలతో విస్తరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ తొలి చైర్మన్ పిడమర్తి రవి సంక్రాంతి సందర్భంగా వార్డుల వారిగా పతంగుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పిడమర్తి రవి ఆదేశాలతో ఆయన టీం సభ్యులు పతంగులను పంపిణీ చేశారు. మోండా డివిజన్లో పెదరాజు, ఉపేందర్, బాలనరసింహ ఆధ్వర్యంలో వార్డు 1 బాపూజీ నగర్లో, ప్రేమ్ 2వ వార్డు అన్నానగర్లో, సుధాకర్ 3వ వార్డులో, అస్గర్, సన్నీ, శివ ఆధ్వర్యంలో, 4వ వార్డులో లక్ష్మీనగర్, రాకేష్, 5వ వార్డులో కాకాగూడ రాజేష్, 7వ వార్డు పెద్దకమేల, అరుణ మహేశ్వర్ల ఆధ్వర్యంలో పతంగుల పంపిణీ నిర్వహించినట్లు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కంటోన్మెంట్ కోఆర్డినేటర్ జర్రిపోతుల సాయన్న మాదిక తెలిపారు. కంటోన్మెంట్లోని పలు వార్డుల్లో ఇంటి ముందు వేసిన రంగురంగుల ముగ్గులను ఎంపిక చేసి తమ ట్రస్ట్ ద్వారా బహుమతులను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి వార్డు 2 ప్రెసిడెంట్ గణేష్, కంటోన్మెంట్ సీనియర్ నాయకులు బీసీ సన్నీ, శివ, పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో పాటు ఎంజేఏసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు ఓల్డ్ వాసవినగర్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా కుటుంబ సమేతంగా స్నేహితులతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. డీజే సౌండ్ల మధ్య పతంగులను ఎగరవేస్తూ ఆనంద ఉత్సవాలలో మునిగి తేలారు. ఆకాశంలో ఎగిరిన పతంగిని వేస్తూ కేరింతలు కొడుతూ ఆటపాటలతో సతీష్ కుమార్ గుప్తా స్నేహ బృందం సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా 5వ వార్డు ప్రజలకు సతీష్ కుమార్ గుప్తా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సానాది శ్రీనివాస్ నివాసంలో సంక్రాంతి పండుగ సందడిగా సాగింది. స్నేహితులతో కలిసి టీచర్స్ కాలనీలో పతంగులను ఎగరవేస్తూ సంబరాలు మునిగి తేలారు. 5వ వార్డు కాకాగూడలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీష్ ఆధ్వర్యంలో చిన్నారులకు పతంగులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్ పాల్గొని బస్తీ చిన్నారులకు పతంగులను అందజేశారు. 5వ వార్డు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. కుటుంబ సమేతంగా పండుగ వేడుకలను జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా పతంగులను ఎగరవేస్తూ సంబరాల్లో మునిగి తేలారు. మోడా డివిజన్ అంబేద్కర్ నగర్ లో బీఆర్ఎస్ యువ నాయకులు జోడీ బ్రదర్స్ నివాసంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఆటపాటలతో సందడిగా సాగాయి. కుటుంబ సమేతంగా పతంగులను ఎగరవేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారిద్దరూ కంటోన్మెంట్ అనుభవజ్ఞ నేతలు. ఇరువురిది పదుల సంఖ్యలో రాజకీయ అనుభవం. ఒకరు బోర్డు పాలిటిక్స్ అయితే మరొకరిది నియోజకవర్గ పాలిటిక్స్. కానీ ఇరువురు మాత్రం చాలా రోజులు కలిసే పనిచేశారు. పార్టీలు వేరైనా వారిద్దరు ఎదురుపడితే మాత్రం మనసువిప్పి మాట్లాడుకుంటారు. చెయ్యి చెయ్యి కలిపేసుకొని ఇరువురు గుసగుసలాడుకోగా ఏంటి ఆయన మా పార్టీనా అన్న సందేహాలు అందరిలో రాకపోలేదు. మరి ఎవరు అంతటి నేతలనుకుంటున్నారా? మీరే చూడండి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అనుభవజ్ఞ నేతల్లో ఒకరు గులాబీ బాస్ ఎమ్మెల్యే సాయన్న అయితే మరొకరు బోర్డులో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం గల నేత జంపన ప్రతాప్. ఒకరు నియోజకవర్గ రాజకీయాల్లో ఆరితేరి ఉంటే మరొకరు బోర్డు పాలనతో అనుభవంతో పనులు చేయించగల నేత. ఇరువురు కలిసి పలుమార్లు పనిచేసిన పార్టీలు వేరు కావడంతో కాస్త దూరంగానే ఉంటారు. కానీ ఎదురు పడితే మాత్రం ఒకరికొకరు నమస్కారానికి ప్రతి నమస్కారం చేసుకొని సైలెంట్గా ఉంటారు. కానీ నేడు వారిరువురు మధ్య చర్చ కాస్త ఇంట్రెస్ట్గానే సాగింది. ప్రస్తుతం జంపన్న బీజేపీలో ఉండగా ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్నతో ముచ్చట్లు భలే నవ్వుతూ నవ్విస్తూ సాగాయి. జంపన్న దూరంగా జరిగిన కొద్ది సాయన్న పిలుపుతో అటువైపు దగ్గరగా వెళ్ళగా చైన్ గట్టిగా పట్టుకుని మరి కాసేపు ముచ్చటించారు. కంటోన్మెంట్ సమస్యలపై జంపన్న ప్రస్తావిస్తే సాయన్న మాత్రం పార్టీ కార్యక్రమాలతో పాటు పలు సభల విషయాల్లో జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఇరువురు ఎవరి బానిలో వారి వారి ముచ్చట్లతో అక్కడ టైంపాస్ చేయగా చూసే గులాబీ నేతలు మాత్రం జంపన్న గులాబీ గుటికి మళ్ళీ వస్తారా అంటూ సందేహాలు రాకపోలేదు. జంపన్న మాత్రం పార్టీ సంబంధిత చర్చకు దూరంగా ఉండగా కేవలం ప్రజా సమస్యలతో పాటు గతనాటి పరిచయంతో కాస్త మాట్లాడుకున్నామంటూ పలకరింపుతో అక్కడి నుంచి జారుకున్నారు. సాయన్న జంపనల మధ్య చర్చ పలు అంశాలపై సాగగా అది ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగానే ఉండగా జంపన్న గతనాడు గులాబీ గూటి మనిషే కాగా సాయన్నతో గతనాటి నుంచి ఉన్న పరిచయంతోనే పార్టీలు పక్కకు పెట్టి ముచ్చటించారు అన్నది కొసమెరపు. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వికాస్ మంచ్ సభ్యులు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. ఇటీవల రక్షణ శాఖ నుంచి వెలువడ్డ ఉత్తర్వులతో తమ లక్ష్యం నెరవేరుతుందన్న సంతోషంలో ఉన్న వికాస్ మంచ్ సభ్యులు 5వ వార్డు సంఖ్య రవీందర్ నివాసం వద్ద పతంగులు ఎగరవేస్తూ ఆనంద ఉత్సవాల్లో మునిగి తేలారు. వచ్చే సంక్రాంతి పండుగను విలీనంతో జరుపుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ యువజన కాంగ్రెస్ నాయకుడు మారుతి గౌడ్ నివాసం వద్ద సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోయిన్ పల్లిలో స్నేహితులతో కలిసి పతంగులను ఎగరవేస్తూ ఆనందోత్సవాలలో మునిగి తేలారు. ఇంటి ముందు వేసిన రంగురంగుల ముగ్గులు బహుమతులను తెచ్చిపెట్టాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయటం సహజం. ముగ్గులు వేసిన వారికి తెలియకుండానే ఆకట్టుకునేలా వేసిన ముగ్గులను ఎంపిక చేసి బహుమతిని ప్రకటించి ఆ నేత సర్ప్రైజ్ ఇచ్చారు. బోయినపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ మూవీ స్పాట్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేసుకున్న వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. న్యాయ నిర్ణేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ముగ్గులు సెలెక్ట్ చేశారు. జడ్జిలు ఎంపిక చేసిన ముగ్గులకు ప్రైజ్లు ఇవ్వనున్నట్లు ముప్పిడి మధుకర్ తెలిపారు. మొదటిసారి తన ఆధ్వర్యంలో మహిళలను ప్రోత్సహించేలా సంక్రాంతి ముగ్గులు వేసిన వారికి బహుమతులు అందజేస్తున్నట్లు చెప్పారు. జనవరి 26న బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మీనా భాస్కర్, వసుంధర, చంద్రకళ, బాబురావు, సతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి ఈ బస్సులో ముగ్గుల పోటీ అనేది ఇంటింటి ముంగట ఎవరి ఇంటి ముంగట వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఇదిగా, ఎందుకంటే అక్కడ ఇక్కడ పెట్టే బదులు వాళ్ళ ఇంటి ముంగట వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు ఒక ఆలోచించి ఈ విధంగా మొదటిసారి ఈ బస్సులో పెట్టడం జరిగింది. కంటోన్మెంట్ 2వ వార్డులో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తనకిష్టమైన నారాయణ జోపిడి సంఘ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. జోపిడి సంఘ్లో నివాసం ఉండే చిన్నారులకు అసోసియేషన్ సభ్యులతో కలిసి పతంగులను పంపిణీ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గఫార్, యూసఫ్, వాహబ్, రియాజ్, సలీం, బాషా, జావేద్, రహీం, ఫరీద్, నజీర్, ఇమ్రాన్, సోహీ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు రంగుల కాంపిటీషన్ నిర్వహించడంతో పాటు చిన్నారులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ పతంగులను పంపిణీ చేశారు. 5వ వార్డు 2nd లక్ష్మీనగర్లో ప్రతి ఇంటి ముందు వేసిన ముగ్గులను గజ్వల్ భరత్ పరిశీలించారు. ఈ నెల 26న బహుమతులను ప్రదానం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అరుణ్, శ్రీకాంత్, నర్సింగ్, బాబురావు, సాయి, రుక్మా తదితరులు పాల్గొన్నారు. 5వ వార్డులోని కాకాగూడలో చిన్నారులకు పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని గజ్వల్ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పతంగులను పంచిపెట్టడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విజయ్, తిరుమల, సాయి తదితరులు పాల్గొన్నారు. విదేశాల్లో పతంగుల పండుగ ఓ చిన్నారి ప్రాణాల మీదకి తెచ్చింది. దేవుందైతో వెంటనే చిన్నారి ప్రాణాలతో కిందికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ పతంగిని ఎగరవేస్తున్న సమయంలో పతంగికి ఉన్న తోక భాగం ఓ చిన్నారి మెడకు చుట్టుకుంది. దీంతో గాలిపటంతో పాటు చిన్నారి కూడా ఆకాశంలోకి వెళ్లిపోయింది. దీంతో వెంటనే విషయం గమనించిన తోటి వారంతా వెంటనే గాలిపటాన్ని కిందికి లాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కంటోన్మెంట్ న్యూ సిటీ కాలనీ జై శ్రీమన్నారాయణ నామస్మరణల మధ్య మారుమోగింది. బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం నాటి రాత్రి శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలతో పాటు సన్నాయి మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణ మహోత్సవం చూడముచ్చటగా జరిగింది. కళ్యాణం అనంతరం స్వామివారి విగ్రహాలను ఊరేగింపు మధ్య ఆలయంలోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యురాలు జంపన్న విద్యావతి, డాక్టర్ ప్రీతిరెడ్డి, జయశ్రీ, ఆలయ అర్చకులు పవన్, దీపక్, శ్రీధర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిమ్ సెంటర్ల ఓనర్లు రూల్స్ ప్రకారం వ్యవహరిస్తూ సరైన ట్రైనర్లతో జిమ్లు కొనసాగించాలని, హద్దు మీరి ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బోయినపల్లి సిఐ రవికుమార్. కంటోన్మెంట్ సెంటర్ పాయింట్ వద్ద గల ఆర్ జోన్ ఫిట్నెస్ జిమ్ సెంటర్లో కీచక జిమ్ కోచ్ వ్యవహారం బయటపడింది. ఇక వారిని కఠినంగా శిక్షించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. మైనర్ బాలిక జిమ్ చేసే క్రమంలో తీసిన ఫోటోలతో పాటు అసభ్యకరంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామంటూ భయపెట్టి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును కాజేశారు అనే ఆరోపణలతో విచారణ జరిపారు పోలీసులు. జిమ్ నిర్వహిస్తున్న ఇద్దరు ట్రైనర్స్ ని అరెస్ట్ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రాజు యాదవ్, రవి యాదవ్లను అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తల్లిదండ్రులు మైనర్లను జిమ్ సెంటర్లకు పంపాలనుకున్నప్పుడు ఆ జిమ్ సెంటర్లను ముందుగా పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే పిల్లల్ని పంపించాలని, ఏదైనా వేధింపులు ఎదురైతే తప్పకుండా పోలీసులకి కంప్లైంట్ చేయాలంటూ బోయినపల్లి పోలీసులు ప్రజలకు సూచించారు. జనవరి 26 నుండి గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సమస్యలను తెలుసుకుంటూ హాత్ సే హాత్ జోడో యాత్రను నిర్వహించనున్నట్లు టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ దాడిగ సందీప్ రాజ్ చెప్పారు. లోయనగర్ నుండి ఈ యాత్రను ప్రారంభించనున్నట్లు తెలియచేయడంతో పాటు బూత్ లెవెల్ సమావేశాన్ని డివిజన్ అధ్యక్షుడు రాజుసాగర్తో కలిసి నిర్వహించారు. ఇంటింటికి పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో పాటు మోదీ, కేసీఆర్ పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ పిలుపునిచ్చారు. సమావేశంలో యూసుఫ్, సంతోష్, కృష్ణారావు, భూపతి, నవీన్, ప్రభాకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. బెరుపు వేగం 699 కిలోమీటర్ల దూరంని 8 గంటల 30 నిమిషాల్లో ఛేదించే లక్ష్యం. 16 కోచ్లు, 1000 సీట్లు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య రయ్యమంటూ దూసుకుపోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక పట్టాలెక్కింది. సంక్రాంతి ధమాకగా నేడు తెలుగు రాష్ట్రాల్లో ఈ రైలు దూసుకుపోగా తెలుగు రాష్ట్రాలకు తొలి సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ నేడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కొలువుదీరింది. విద్యార్థులతో పాటు నేతలు మీడియాతో కలిసి ఓ రౌండ్ ఇక పయనమయ్యింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నేడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి మోదీ వర్చువల్ విధానంతో ప్రారంభించారు. రైల్వే స్టేషన్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు మహమ్మద్ ఆలీ, తలసానితో పాటు రైల్వే అధికారులు కలిసి వచ్చి పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. ఇక నేడు పలు చోట్ల స్టాపేజీలు ఉండగా 16వ తేదీ నుంచి మాత్రం కేవలం వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లో మాత్రమే ఆగనుంది. నేడు ప్రధానమంత్రి మోదీ 8వ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును లాంచ్ చేయగా సరిగ్గా 10 గంటల 30 నిమిషాలకు ట్రైన్ ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ एक तरह से तेलंगाना और आंध्र प्रदेश की साझा संस्कृति और साझा विरासत को जोड़ने वाली है. రైలు చిన్నారులతో కలిసి ప్రయాణించడంతో పాటు కాసేపు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ను ముచ్చటించారు. రైల్లో ఉన్న సదుపాయాలను పరిశీలించడంతో పాటు ట్రైన్ డ్రైవర్లకు అభినందనలు తెలియజేశారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడవనుంది. విశాఖ నుంచి ఉదయం 5 గంటల 45 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోనుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి విశాఖపట్నంలో రాత్రి 11 గంటల 30 నిమిషాలకు చేరుకోనుండగా వేగంకు తగ్గట్టుగానే టికెట్ ధరను క్యాంటీన్ సదుపాయాలతో కలిసి రూపకల్పన చేశారు రైల్వే అధికారులు. రైల్లో 2 విభాగాల తరగతులు ఉండగా ఒకటి చైర్ కారుతో పాటు మరొకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. ఇక చైర్ కార్కు 1665 రూపాయలు నిర్ణయించగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కు 3120 రూపాయలుగా నిర్ణయించారు. From an average of 12 hours to 8.5 hours, spreading its wings to the endless possibilities of better development in the country. ఇన్నాళ్ళు విశాఖపట్నం వెళ్ళాలంటే రోజు మొత్తం గడపవలసిన పరిస్థితి కాగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో కూడిన వందే భారత్ రైలుతో కేవలం సగం రోజులో మీరు కోరుకున్న ప్రాంతాన్ని చేరుకొనుండగా ఇంతటి స్పీడ్ గల ట్రైన్ తెలుగు రాష్ట్రాల్లో ఇక వారంలో 6 రోజులు చక్కర్లు కొట్టనుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.